ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ బరిలో నిలవడంతో ఏకగ్రీవం అవుతాయనుకున్న ఎమ్మెల్సీ సీట్లకు ఓటింగ్ తప్పలేదు. టీడీపీ అభ్యర్థి గెలవాలంటే ఒక ఎమ్మెల్యే ఓటు కావాలి. దీంతో వైసీపీ అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలలో ఎవరు ఏం చేస్తున్నారోనని నిఘా పెట్టింది. అసంతృప్తులను బుజ్జగిస్తుంది. ఒక్కరూ చేజారకుండా జాగ్రత్త పడుతుంది. టీడీపీ నిజంగానే గెలవడానికే పోటీ పెట్టిందా, లేక వైసీపీ ఎమ్మెల్యేలలో ఎవరితోనైనా టచ్ లో ఉందా? ఉంటే ఎవరా ఒక్కరు? ఇప్పుడు ఏపీలో ఇదే చర్చ నడుస్తుంది. ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మరోవైపు ఈ నెల 23న జరిగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక అంతకు మించిన టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న 7 సీట్లు ఏకగ్రీవంగా వైసీపీ ఖాతాలో చేరతాయని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా సాంకేతికంగా బలం లేకున్నా టీడీపీ బరిలోకి దిగింది. దీంతో మొత్తం ఎన్నికల ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే కోటాలో 7 ఖాళీలు ఉన్నాయి. ఒక్కో ఎమ్మెల్సీ సీటు గెలవడానికి 22 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. లెక్క ప్రకారం అయితే ఒక ఎమ్మెల్సీని గెలిపించుకునే బలం టీడీపీకి ఉంది. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు 4 అనధికారికంగా వైసీపీలో చేరడంతో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 23 నుంచి 19 పడిపోయింది. అయితే ఈ మధ్యే వైసీపీ దూరంగా పెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తామంటున్నారు. వాళ్ళిద్దరూ టీడీపీ అభ్యర్థికి ఓటేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే ఆ పార్టీ బలం 21 చేరుతుంది. అప్పుడు మరో ఎమ్మెల్యే మద్దతు అవసరం అవుతుంది. వైసీపీలోకి వెళ్లిన 4 ఎమ్మెల్యేలు ఓటు వేయకున్నా వైసీపీ నుంచే మరో ఎమ్మెల్యే మద్దతు ఉంటే టీడీపీ తేలిగ్గా ఒక ఎమ్మెల్సీని గెలుచుకోగలుగుతుంది. వైసీపీ ఎమ్మెల్యే నేరుగా ఓటేయకున్నా తన ఓటు వైసీపీ అభ్యర్థులకు వేయడంలో ఏమాత్రం పొరపాటు చేసినా సరే అది టీడీపీకి కలిసొస్తుంది. ఈ లెక్కలతోనే టీడీపీ చివరి నిమిషంలో అభ్యర్థిని పోటీకి పెట్టింది. కేవలం ఇలాంటి లెక్కలతో అదృష్టం మీదే ఆధారపడి టీడీపీ పోటీ పెట్టిందా, లేక వైసీపీ ఎమ్మెల్యేలలో ఎవరికైనా ఎరవేసిందా అనే అనుమానం అధికార పార్టీలో ఉంది. అందుకే ప్రతి ఎమ్మెల్యే కదలికలపై నిఘా పెట్టింది. ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఎవరిని కలుస్తున్నారోనని ఆరా తీస్తుంది. జిల్లాల్లో ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం సేకరిస్తున్నారట. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందువల్ల అంతా విజయవాడలోనే ఉంటున్నారు. అయినా వారి ప్రధాన అనుచరులు ఏం చేస్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో, వారి ద్వారా టీడీపీ పావులు కదుపుతుందా అనే కోణంలో నిఘా వర్గాలు దృష్టి పెట్టాయట. ఇంతమంది ఎమ్మెల్యేల బలం ఉండి ఎమ్మెల్సీని చేజార్చుకుంటే పరువు పోతుందనే భయం వైసీపీలో ఉంది. ఒక జనసేన ఎమ్మెల్యే 4 టీడీపీ ఎమ్మెల్యేలతో కలిపి ప్రస్తుతం వైసీపీకి 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిని 22 మంది చొప్పున విభజించి ఒక్కో అభ్యర్థికి కేటాయించారు. ఆ ఎమ్మెల్యేలకు ఇద్దరేసి మంత్రులను ఇన్ఛార్జులుగా పెట్టారు. ఓటు వేయడంలో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు అసెంబ్లీ ప్రాంగణంలో మాక్ ఓటింగ్ కూడా నిర్వహించింది వైసీపీ. టీడీపీ మాత్రం ధీమాతో కనిపిస్తుంది. పార్టీని వీడిన 4 ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేసింది. కానీ టీడీపీని తక్కువగా అంచనా వేయని వైసీపీ తన జాగ్రత్తలో తాను ఉంది. ఏ క్షణాన ఏమైనా జరగవచ్చనే ఆలోచనతో ఆ ఒక్కడు ఎవరన్నది వెతుకుతుంది.